హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సాధన ఈరోజు మనం దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి గురించి తెలుసుకుందామండి రోజు ఏ వస్తువు కొంటే మంచిదో అలాగే ఆ వస్తువు వల్ల వచ్చే లాభాలేంటో కూడా ఈరోజు చూద్దాము పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన్రాస్ లేదా ధనత్రయోదశి లేదా చోటీ దీపావళి అని కూడా అంటారు ధనత్రయోదశి అంటే సంపద శ్రేయస్సు అని అర్థం హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్విజ మాసంలో శుక్లపక్ష త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు ఈరోజు ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కొంటారు కొన్ని వస్తువులు కొని ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు మహిళలు అందమైన ముగ్గులు వేసి భక్తి గీతాలు పాడుకుంటూ నైవేద్యం సమర్పించి మంగళహారతి కూడా ఇస్తారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి సంపదలతో తులతూగుతారని ఒక నమ్మకం ధనత్రయోదశి రోజు ఏ వస్తువులు కొంటే మంచిదో మీకు ఇప్పుడు చెప్తాను మనము ఆ రోజు ఒక ఎనిమిది వస్తువులు అది మన తాహతుకు తగ్గట్టుగా కొనుక్కుంటే చాలా మంచిదండి ఆ రోజు ఆ వస్తువులు కొంటే ఆ ఇయర్ అంతా కూడా చాలా మంచి జరుగుతుంది దేనికి లోటు లేకుండా ఉంటుంది ఆ ఇయర్ అంతా మంచి ఫలితాలనేవి మనం చూస్తాము అప్పటికప్పుడు కాకపోయినా నిదానంగా ఇయర్ అంతాలో మనకు మంచే జరుగుతుంది ఇప్పుడు చెప్పే ఎనిమిది వస్తువులు కాకపోయినా కొన్ని తీసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అనేది ఉంటుంది ఆ రోజు మనము ధన్వంతురికి అలాగే కుబేరునికి పూజ చేసుకుంటే ఆయురు ఆరోగ్యంతో పాటు దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఆ రోజు ఏది కొన్నా కొనకపోయినా ఇప్పుడు చెప్పే వస్తువులు తీసుకుంటే మాత్రం లక్ష్మీదేవి ప్రసన్నం పొందుతుందండి సుఖ సమృద్ధి ప్రశాంతత అలాగే గౌరవం అని కూడా కలుగుతుంటాయి ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాము అలాగే దానివల్ల లాభాలు కూడా చూద్దామండి ముందుగా ధనత్రయోదశి రోజు మనము బంగారం కానీ వెండి కానీ రాగి వస్తువులు కానీ అలాగే ఇత్తడైనా కూడా ఏదైనా తీసుకోవచ్చు మనము ఏది కొనగలిగితే చిన్న వస్తువు అయినా తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా మంచిదండి ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలండి లక్ష్మీ గవ్వలు ఒక పదకొండు గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకోవాలి ఈ రెండిటిలో ఏదైనా పర్వాలేదు మనకి రెండిట్లో ఏది దొరికినా కూడా ఒక పదకొండు అయినా తీసుకోవాలి అట్లీస్ట్ ఫైవ్ గవ్వలైనా లేక లేకపోతే ఫైవ్ గోమతి చక్రాలైనా మనం తీసుకుంటే చాలా మంచిదండి లా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువులండి అవి అలాగే ఆ రోజు మనం ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఈ కళ్ళుప్పు కళ్ళుప్పు ఉంటుంది కదండి అది మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి దానివల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తగ్గిపోతాయి అలాగే ఇక ముందు అవి జరగకుండా ఉంటాయండి కల్లుప్పు అనేది మనకి లక్ష్మీకర లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం భావిస్తాము అందుకే మనము ఉప్పు దీపం కూడా ఎక్కువగా పెట్టుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అతి ముఖ్యమైన వస్తువు ప్రమిదలండి మనము దీపావళికి ప్రమిదల్లోనే మనము దీపారాధన చేసుకుంటాము కాబట్టి ఆ ప్రమిదల్ని మనము ధనత్రయోదశి రోజే తీసుకుంటే చాలా మంచిదండి ఆ మట్టి ప్రమిదలు ఆ రోజు కొని దీపావళి రోజు మనము దీపారాధన చేసుకోవడం వల్ల శని భగవాని దోషాలు ఏమైనా ఉంటే అవి క్రమంగా తగ్గిపోతాయండి తర్వాత ఒక ముఖ్యమైన వస్తువు అండి చీపురండి ఆ రోజు ఏది కొన్నా కొనకపోయినా చీపురు మాత్రం తప్పకుండా కొనాలి చాలామంది ఇది లక్ష్మీదేవి పూజలో పెట్టి పూజ కూడా చేసుకుంటారండి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇది కొనడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ప్రభావం అనేది మంచిగా ఉంటుంది తర్వాత వస్తువు వచ్చేసి ధనియాలండి మనము ఇంట్లో వాడే ధనియాలు కాకుండా ఆ రోజు కొత్తగా తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని తర్వాత తర్వాత రోజు అవి పూల కుండిలో వేసి పాతి పెట్టుకోవాలండి మొలకలు వస్తాయి మొలకలు రాకపోయినా పర్వాలేదు అలా చేయడం వల్ల ధనప్రాప్తి అనేది కలుగుతుందండి ఆఖరిది రుద్రాక్షలు అండి ఏడు ముఖ రుద్రాక్షలు లేదా ఐదు ముఖ రుద్రాక్షలు ఏదైనా సరే ఏది దొరికితే అది ఆ రోజు తెచ్చి దేవుడి దగ్గర ఉంచి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివుని అనుగ్రహం కూడా మనకి లభిస్తుందండి ఏది కొన్నా కొనకపోయినా చీపురు కల్లుపు మాత్రం తప్పకుండా తీసుకోండి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి రెండు తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఆ రోజు మనం కొనడానికి అలాగే లక్ష్మీదేవి ఫోటో అలాగే గురువింద గింజలు అంటామండి అవి కూడా తీసుకోవచ్చు తామర గింజలు శంఖాలు ఇలా చాలా ఉంటాయండి ఇలా మంచి తిది పడినప్పుడే ఇలా కొన్ని వస్తువులు మన ఇంట్లోకి రావడం వల్ల చాలా మంచి అనేది మనకి జరుగుతుంది సో సో మీ ఓపిక ప్రకారం ఏమి కావాలంటే అవి ఆ రోజు కొనుక్కోండి కనీసం ఉప్పు చీపురు మాత్రం తప్పకుండా మరిచిపోకుండా తీసుకోండి దీపావళి ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అంటే చిరిగిపోయిన బట్టలు కానీ చెక్క ముక్కలు అలాగే పగిలిన వస్తువులు కానీ చెత్త చెదారము ఏది ఉన్న మూలలు మూలలు కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి ఇదండి త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులు కొనుక్కుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పాను కదండి మీరు కూడా తప్పకుండా తీసుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కొత్తగా నా ఛానల్ని చూసు చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి